మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు శ్యామ్ బాబు. యాక్చువల్గా నేను సినిమా గురించి ఎక్కువ మాట్లాడానండి, కానీ ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది ఒక సినిమా గురించి. బ్రో, ఈ సినిమాలో నన్ను నా పేరు వాడుకొని నన్ను ఇబ్బంది పెట్టారు బాగా, కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఈ సినిమా బ్రో సినిమా. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కథానాయకుడిగా చేశారు, సాయిధరమ్ తేజ్ ఆయన మేనల్ కూడా చేశాడండి ఇంకో ముఖ్యమైన పాత్రలో. దీనికి ఒక తమిళ డైరెక్టర్ ఆయన పేరు సముద్ర గని. సార్ అది గని కాదు సార్, కని. అదేనమ్మా, సముద్ర సరే సముద్ర కని డైరెక్టర్గా చేశాడు. ఇది ఆల్రెడీ తమిళలో దీని సినిమాని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఆయన చేశాడు. తర్వాత దీనికి మాటలను గుర్తొచ్చేసి త్రికోణ శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారి బెస్ట్ ఫ్రెండ్, అందుకే అనుకుంటా నా పేరుని పెట్టి నన్ను తిట్టడానికి ఒక సీన్ కూడా రాసుకున్నారు వీళ్ళు. ఇంకా ఏంటంటే ఈ సినిమా గురించి వీళ్ళు చెప్తున్నారు, ఇది సినిమా సక్సెస్ అయింది, హిట్ అయింది. సార్ సక్సెస్ కాదు సార్, సక్సెస్ మీట్ అమ్మా. ఇక్కడ మేమేం చెబితే అదే అర్థమైందా? అదే సార్, తప్పు తప్పుగా మాట్లాడినా మేము దాన్ని కరెక్ట్ చేయొచ్చు. అపోజిషన్ వాళ్ళకి పంపించింది ఈ క్వశ్చన్ అడగ అపోజిషన్ వాళ్ళకి పంపించింది నేను అపోజిషన్ వాళ్ళు పంపించేది సార్. మేము లేకపోతే మిమ్మల్ని మీరు చెప్పింది మీరు చెప్పింది అంటే నేను రాలేదు. నేను కంప్లీట్ చేయాలి, మీకు టైం చూడలేదు. మేము లేకపోతే అర్థమైందా? సరే మీరు మాట్లాడుకోండి, ఒక నిమిషం నేను చెప్పేది తర్వాత మీరు మాట్లాడుకోండి. ఎప్పుడు ఇంక ఇంతేనా సార్ మీరు? దీని తర్వాత వచ్చేసి సినిమానే హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అది అని అంటున్నారు. సినిమా అట్టర్ బ్లాక్ అని మీరు చూసారా? ఇంకొకటి ఏంటంటే సినిమాకి వచ్చి మాట్లాడతామా? నేను అర్థమైంది నిన్న అపోజిషన్ అర్థం కాలేదు. ఆల్రెడీ మిమ్మల్ని బాయ్కాట్ చేసాం మేము, ఒక నిమిషం ఆగండి. మీరు సినిమా వచ్చేసి కేవలం నిన్నటి వరకు చూసుకుంటే 55.26 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఎన్ని రోజులకి సార్ అది చూసుకోండి, లెక్కలు ఉంటాయి. పూర్గా 2.5 కోట్లు 2 కోట్లు మనకు అంత గుర్తు లేదు, లెక్కన కరెక్ట్ గా తెలియదు వచ్చింది. ఇలాంటి ఇంత తక్కువ వచ్చే సినిమాలు, చిన్న చిన్న సినిమాలు ఎక్కువ కలెక్ట్ చేస్తుంటే ఇలాంటి తక్కువ వచ్చే సినిమాలు కూడా వీళ్ళు హిట్లు బ్లాక్ బస్టర్లు అని చెప్పేసి అంటున్నారు. సార్ మీరు ఎన్ని రోజులు కలెక్ట్ చేసింది అది అని చెప్పేసి చెప్పట్లేదు మీరు. ఆల్రెడీ 1 గంట అయిపోయింది టైం, నన్ను ఎక్కువ క్వశ్చన్ నన్ను పెట్టి ఇబ్బంది పెట్టదు. సార్ ఎప్పుడు 1 గంట అంటారు? ప్రతి విషయం మీకు 1 గంట సార్ ఇతను అర్థమైపోయింది నాకు. ఇతను సంగతి తీసుకెళ్ళిపోయాను బయటికి. తీసుకెళ్ళిపోండి అతను, అర్థమైందా? కేవలం నా పేరు వాడుకొని ఇంకొక 1 కోటి లక్షలు సంపాదించుకున్నారే, కానీ ఇంకేం లేదు ఇక్కడ, అర్థమైందా? నా వల్ల కూడా మీకు ప్రాఫిట్ వచ్చింది ఇంకా, అంతేగాని ప్రాఫిట్ రాకుండా లేదు. మీ ఫ్రీగా ఇస్తున్నా సార్ మా ప్రమోషన్. అమ్మ ఇంకా క్వశ్చన్ ఉంటే అడగండి సార్. మీ పక్క గలీలో కాలంలో కట్టలేదు అంట సార్, మీరు దాని మీద ఏం స్పందించరా? అది అడగదమ్మా, మీరు ఇప్పుడు వచ్చిన టాపిక్ ఏంది ఇక్కడ సార్? సార్ అలాగా సార్, అసలు బ్రో మూవీ రివ్యూ చూడవండి సార్ మీరు, నాకు అర్థం కాదు. మీరు ఏం చేస్తా ఉంటారు? రాజకీయ నాయకులేనా మీరు? అమ్మా అమ్మా నాకు ఆల్రెడీ 1 గంట అయిపోయింది టైము. సరేనమ్మా ఉంటాను అయితే, నమస్కారం. ప్రజలకు పనికి వచ్చే పని ఒక్కడ కూడా చేయరు కదా సార్ మీరు. ఎందుకు సార్ ఇంకా మీరు పనికిరాను?